అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. అయోధ్య భవ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ హాజరు కాబోతున్నారు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం ఎప్పుడు, నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి? కోట్లాది మంది హిందువుల కలయిన అయోధ్య రామమందిరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 2,000 కోట్లతో అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటోంది. నిర్మాణ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. రామ్లల్లా గర్భగుడి నిర్మాణం పూర్తి కావస్తోంది. దీంతో అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేసింది రామమందిరం ట్రస్ట్. వచ్చే ఏడాది జనవరి 3వ వారంలో ప్రాణప్రతిష్ఠ ఉంటుందని స్పష్టం చేశారు ట్రస్ట్ సభ్యులు. ప్రధాని మోడీ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 136 సనాతన సంప్రదాయాలకు చెందిన 25,000 మంది హిందూ మత పెద్దలతో పాటు సాధువులు ప్రముఖులను సైతం ఈ వేడుకకు ఆహ్వానిస్తామని తెలిపారు రామమందిర ట్రస్ట్ కార్యదర్శి చంపత్రాయ్. ఆలయ ప్రారంభోత్సవంలోని ప్రధాన ఘట్టాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తామని, వివిధ పార్టీల రాజకీయ నేతలను ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. జనవరి 21 నుంచి 23 వరకు పూజా కార్యక్రమాలు జరగనుండగా దాదాపు 10,000 మంది సాధువులు పూజా యాగాల్లో పాల్గొంటారు. ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. కోవిడ్ మహమ్మారి ప్రబలడంతో అప్పట్లో పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులు హాజరయ్యారు. ఈసారి ప్రారంభ వేడుకను తిలకించేందుకు దేశవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివస్తారని భావిస్తోంది ట్రస్ట్. పవిత్రాభిషేక మహోత్సవానికి వచ్చే భక్తులకు దాదాపు 4 రోజుల పాటు ఉచితంగా భోజనం అందించనున్నారు.